విశాఖపట్నంలోని 27వ వార్డులో అసిల్ మెట్ట కార్యాలయం వద్ద 200 మంది నిరుపేద కుటుంబాలకు అక్షయ పాత్ర సంస్థ ద్వారా వైఎస్ఆర్సీపీ నాయకులు నీలపు సర్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఆర్గనైజర్ దాసు మాట్లాడుతూ విశాఖపట్నంలో సుమారుగా 18000 మందికి పైగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నిరుపేదవాడి గుండె చప్పుడు తెలిసిన మహోన్నతమైన వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. అదే అక్షయ పాత్ర. మహాత్మా గాంధీ లాంటి అతను కూడా ప్రతి ఒక్క పేద మనిషిని చేరువ చేసుకోవడానికి ముఖ్యంగా పొలిటీషియన్స్ గాని పాలన చేసే నాయకులకు గాని తాలీస్ మ్యాన్ అన్నారు. అంటే అక్షయ పాత్ర తాలీస్ మ్యాన్ అంటే whenever you are in the doubt or when the self becomes too much with you, look into the eyes of the poorest person whom you come across and ask yourself to step your contemplated is a going to any use to him. Ante edaina kashtam vachinappudu edaina pani cheyali ani raayikadanu anukoneetappudu aa pani chese mundu adi aa mail jarugutunda ledha ani cheppesi neelo aalochinappudu mi aavini gaani mi kodukulu gaani adagaddu. పేదవాడి యొక్క ముఖాన్ని చూడు. ఆ పేదవాడికి నువ్వు నీ మనసులోని వచ్చిన ప్రశ్న అది చేస్తే ఆ పేదవాడికి కొంతైనా ఆ కష్టం గట్టెక్కుతాడని చెప్పి అనుకుంటే చేసి పడి అని చెప్పేసి చెప్పినటువంటి మహాత్తరమైన వాక్యం అదే అక్షయ పాత్ర. అదే తాలీస్మాన్ అంటారు ఇంగ్లీష్లోని. ఆ అక్షయ పాత్రనే ఈరోజు అనుకుంటాను మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఏమో ఇస్తూనే ఉన్నారు. అలాగా 2 సంవత్సరాలు అయింది ఈ చేతికి ఇచ్చింది ఈ చేతి ఇచ్చింది ఈ చేతికి వెళ్ళకూడదు అంటారు. ఈ చేతితో ఇచ్చింది చేతితో తలకు తెలియకూడదు. కానీ మా రాజకీయ నాయకులు మీకు తెలుసు కదా ఈ నోట్లు ఇచ్చామంటే 100 నోట్లు చెప్తాం. అయినా అతను మాత్రం కుడి చేతి ఇస్తే అతని చేతి తెలియకూడదు. ఆ మాదిరిగా ఇస్తూనే ఉన్నారు. అందుకనే ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నారు ఎంత సునాయాసంగా గెలుస్తా ఉన్నాము. కార్పొరేషన్ ఎలక్షన్స్ మొన్ననే ఏలూరు అవుతే 50 సీట్లు 41 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలిచింది. ప్రజలు గుండెల్లో వెళ్ళిపోయాడు. ఇంకా దూరం చేయడం ఎవరి వల్ల కాదు, ఎవరి తరం కూడా కాదు. ఇంకొక 40 సంవత్సరాలు అయినా సరే అతనే సీఎం ఉంటారు కదమ్మా. బాబు నా కొత్త సీఎం, బాబు నా కొత్త సీఎం అంటేనే అప్పుడు మరి ఇంకెవరో తీసుకోలేమో కానీ లేదండి అతనే సీఎం. ప్రధానమంత్రి జోకి కూడా అతనికి కెపాసిటీస్ ఉన్నాయి అవడానికి. ఎంతో దొరికినవన్నీ ఆ దగ్గర దొరికితే సెంట్రల్ దగ్గర దొరికినవన్నీ దొరికితే అన్నమాట. భారతదేశమే కాదు ప్రపంచంలో దొరికినవన్నీ దొరికితే అన్నమాట. ఎంత అంటే కొన్ని దేశాలకి మించి 20 దేశాల కంటే ఇటలీ కంటే ఎక్కువ అంటాడు, ఆస్ట్రేలియా కంటే ఎక్కువ అంటాడు. అంటే అలాంటి గొప్ప వాళ్ళు అయిపోతున్నారు. అందుకే భారతదేశంలోనే 16 మంది 60 కోట్ల జనాభా ఆస్తులేమో 16 మంది దగ్గర ఉందంట. 60 కోట్ల జనాభా ఆస్తులు 16 మంది దగ్గర ఉందంట భారతదేశంలో. మరి ఎంత ధనికులు ధనికులు అయిపోతున్నారు. మరి దాన్ని మోడీ ఏం చేస్తా ఉన్నారు? ఏదో చెయ్యాలా? పేదవాడి దగ్గరికి ఆ డబ్బులు చేర్చాలంటే ఏం చెయ్యాలి? బ్లాక్ మనీ తెప్పించేస్తాను, బ్లాక్ మనీ తెప్పించేస్తాను. ఏది ఎందుకు 16 మంది దగ్గర ఉండే ఆస్తులు 60 కోట్ల జనాభాకి ఈక్వల్ అంటే అని చెప్పేసి మొన్ననే వరల్డ్ బ్యాంక్ ఏమో మనకేమో సర్వే ఇచ్చింది అన్నమాట. ఇది మన పరిస్థితి. అందుకే మీరు అందరు పేదలుగా ఉన్నారు. ఆ దృశ్యం దాంట్లో మాట్లాడేమో కొంచెం ఏమో గట్టెక్కిస్తాం, గట్టెక్కిస్తాం, గట్టెక్కిస్తాం. నిజమే చెప్తున్నాను. కానీ ఆ గట్టెక్కినప్పుడు ఏంటంటే ఎంతమంది తొక్కుకొని వచ్చేసామో మాకే తెలియదు. ఎంత బాధ అనిపిస్తుంటుంది. సో మీరు కూడా గట్టెక్కించాలని చెప్పేసి ఒకటే ఒక తాపత్రం జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఈ అక్షయ పాత్ర వాళ్ళకి కూడా. ఏ చిన్న కష్టం మీకు తెలుసో తెలియదో విశాఖపట్నంలో రోజుకి 7000 మందికి భోజనాలు ఉచితంగా ఇస్తూ ఉంటాం. 7000 మంది తెలుసో తెలియదో ఇది 18000 మంది పంచుతూ ఉన్నాం. మన దక్షిణ నియోజకవర్గంలోని 600 మంది పంచుతూ ఉన్నాం. మీకు ఇక్కడ 200 మందికి నేను ఇక్కడ చూశాను ఎక్కడ బాగా కష్టాలు ఉన్నాయి ఎవరు ఉన్నారంటే మా సర్నగర్లో ఉంటారని చెప్పి చేసి అందుకని ఎక్కడికి తీసుకెళ్ళి మా చిన్ని సీని వాళ్ళు ఎప్పుడో చెప్తా ఉంటుంటారు అన్నమాట.